उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో పోలింగ్ తర్వాత విశ్రాంతిలో ఉన్న అగ్రనేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. విదేశీ పర్యటన నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి హైదరాబాద్కు వచ్చారు. గురువారం సాయంత్రం ఆయన అమరావతి చేరుకోనున్నారు. ఈ నెల 31న చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. గురువారం హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఈ నెల 31న పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలపై ఇరువురు నేతలు సమీక్షించే అవకాశం ఉంది. అదే రోజున బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలతో పూర్తి స్థాయిలో పోలింగ్ సరళిని విశ్లేషించారని చెబుతున్నారు. కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షా కూడా గెలుపు ఖాయమని చెబుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ చేరిన వెంటనే టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే జూన్1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రెండు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాలకు 120 పరిశీలకులను నియమించడం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రార్థాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుక్కుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఈసీ పోలీసుల తీరుపై అందుకే విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.